టేస్టీగా క్రంచీగా ప్రోటీన్ రిచ్తో ఉన్నాయి ఈ పెసర ఓతప్పం ఎప్పుడు పెసరట్టే కాకుండా ఇలా పెసరపప్పుతో ఒక్కసారి పెసర ఓతప్పం చేసుకో భలే రుచిగా ఉంటుంది ఈ పెసర ఓతప్పాన్ని ఎలా చేసుకోవాలో చూడండి హాయ్ అండి వెల్కమ్ టు ఆహా కిచెన్ నేను మీ అనురాధ దీనికోసం ఒక కప్పు పెసలు తీసుకొని ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను నేను మీరు ఏదైనా ఒకదాంతోనైనా చేసుకోవచ్చు పెసలు తీసుకుంటే దాన్ని మినిమం ఆరు గంటలు నానబెట్టుకోవాలి పెసరపప్పు అయితే రెండు గంటలు సరిపోతుంది మినిమం పెసరపప్పు కూడా రెండు గంటలు నానబెట్టుకుంటేనే అట్టు రుచిగా ఉంటుంది ఇప్పుడు రెండు నేను కలిపి నానబెట్టుకొని శుభ్రంగా కడిగి ఆరు గంటల సేపు నానబెట్టుకున్నాను తర్వాత మళ్ళీ మరొకసారి కడిగి మిక్సీ జార్లోకి వేసుకోండి ఇది డిన్నర్కైనా బ్రేక్ఫాస్ట్కైనా దేనికైనా బాగుంటుంది ఇప్పుడు దీని అంతటినీ మిక్సీ జార్లో వేసుకొని కొంచెం తగినంత ఉప్పు కూడా వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత దీనిలో ఇప్పుడే అసలు ఇంగ్రీడియంట్స్ రెండు స్పూన్ల శనగపిండి వేసుకోవాలి తర్వాత ఒక అరటి గ్లాసు అంటే మనం ఏ గ్లాస్తో వేసుకున్నామో ఆ గ్లాసులో సగం ఉప్మా రవ్వ వేసుకోవాలి ఈ రెండిటి వల్ల చాలా రుచిగా వస్తుంది ఈ పెసర ఓతప్పం మనం మామూలు ఓతప్పం అయితే పుల్లగా ఉంటుంది కానీ పెసరతో వేసింది పులుపుగా ఉంటే బాగోదు కాబట్టి మనం పులుపు కోసం ఏమీ వాడట్లేదు లేదా మాకు పులుపుగా ఉన్నా ఇష్టము అనుకుంటే కనుక ఈ దశలో ఒక రెండు స్పూన్లు పెరుగు అయినా వేసుకోవచ్చు నాకు పులుపు ఇష్టం లేదు కాబట్టి నేను వేసుకోలేదు ఇప్పుడు నీళ్లు సరిపోకపోతే ఇంకొంచెం నీళ్లు వేసుకొని ఈ బ్యాటర్లో ఈ శనగపిండి ఈ ఉప్మా రవ్వ బాగా కలిసిపోయేటట్టుగా బాగా ఎక్కడా పొడి పొడిగా లేకుండా మొత్తం బాగా కలుపుకోండి తర్వాత దీనిలో మంచి కలర్ రావడం కోసం కొంచెం పసుపు కూడా వేసుకోండి పసుపు కూడా వేసుకొని మళ్ళీ మరొకసారి దీని అంతటిని బాగా కలుపుకోండి ఇప్పుడు దీనిలో ఒక అర స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి వేసుకొని ఇప్పుడు దీనిలోకి కొంచెం అల్లం తురుము కొంచెం పచ్చిమిర్చి మనకు తగినన్ని క్యారెట్ తురుము ఉల్లిపాయలు కొత్తిమీర ఇంకా ఇవే కాకుండా మీరు క్యాప్సికమనంగా క్యాబేజీ అనంగా ఇంకా అలాంటివి కరివేపాకు ఇంకా మీ దగ్గర ఏమున్నాయో అవన్నీ వేసుకోవచ్చు వీటన్నింటినీ క్యారెట్ని చక్కగా తురుముకోండి తర్వాత వీటన్నింటినీ ఈ పెసరపప్పు రుబ్బుకుని రెడీగా ఉంచుకున్నాం కదా దీనిలో వేయండి ఈ పిండిలో వేసుకొని వీటన్నింటినీ బాగా కలుపుకోండి కలిసిపోయేటట్టుగా బాగా కలుపుకోండి ఇవి పైన వేసుకోవాలి అనుకుంటే కూడా మీరు ఓతప్పంలాగా వేసుకొని ఇవన్నీ కలిపి పైన అయినా వేసుకోవచ్చు లేదా బ్యాటర్లో వేసుకొని చక్కగా ఉడికినట్టుగా అవుతాయి చక్కగా ఇంకా టేస్ట్గా ఉంటాయి పిల్లలు కూడా తీయటానికి వీలు లేకుండా ఉంటాయి అందుకని నేను దానిలోనే పిండిలోనే అన్నీ కలిపేసాను ఇప్పుడు ప్యాన్కి కొంచెం నూనె వేసుకోవాలి ఇది మనం కొంచెం ఊతప్పంలాగాను కొంచెం మందంగా వేసుకుంటాం కాబట్టి కొంచెం ముందు అడుగున నూనె వేసుకోండి తర్వాత ఇలా కొంచెం మందంగా వేసుకోండి మరీ ఎక్కువ మందంగా అవసరం లేదు ఎక్కువ మందంగా వేసుకోవాలనుకుంటే సిమ్లో పెట్టి కొంచెం ఎక్కువసేపు ఉడికించుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీని మీద ఇవన్నీ చక్కగా ఉడకటం కోసం కొంచెం ఆయిల్ వేసిన తర్వాత మూత పెట్టుకోండి తగినంత ఆయిల్ వేసుకొని మూత పెట్టుకోండి చక్కగా దీనికి ఎంత ఆయిల్ కావాలో అంతే లాక్కుంటుంది చక్కగా మనం వేసిన ఆయిల్ మొత్తం ఏమి ఇది మంచి రెడ్గా కాలువాలి రెండు పక్కల మంచి కలర్ రావాలంటే కొంచెం ఆయిల్ పడుతుంది లేదంటే మాకు మూత పెట్టుకొని కొంచెం తక్కువ ఆయిల్తో కూడా దీన్ని కాల్చుకోవచ్చు ఇలా వేసుకొని రెండు పక్కల మనకు కావాల్సిన సైజులో వేసుకొని ఇలా రెండు పక్కల మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోండి ఇలా మంచి కలర్ వస్తే ఉప్మా రవ్వ వేయడం వల్ల పైపైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అసలు డిఫరెంట్గా ఉంటుంది మామూలు పెసరట్టు కన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది చక్కగా మంచి చట్నీతో కానీ అసలు చట్నీ ఏం లేకపోయినా కూడా చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి వేసుకొని చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్